ముఖ్యంగా ఎన్నికలకు ముందు నిరుద్యోగులు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు మరి ఊర్లలో పోయి ప్రవళిక కానీ లేకుంటే మన నాయక్ కానీ వీళ్ళందరి ఆత్మహత్య తర్వాత ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని వీళ్ళందరూ కూడా బస్ యాత్ర చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. బస్ యాత్ర చేసి మీకు ఓట్లే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మాకు నౌకర్లు వస్తాయమ్మ, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయమ్మ, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే టీఎస్పీఎస్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారో ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళు అసలు లోపడిపోతారమ్మా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఓటేసిన తర్వాత ఈ రోజు వరకు ఏమైంది, 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ మేనిఫెస్టోలో. అంతేకాకుండా మెగా డిఎస్సి 20,000 పోస్టులు నింపుతామని చెప్పి మేనిఫెస్టో పేజీ నెంబర్ 34 పాయింట్ నెంబర్ 4లో చెప్పిండ్రు. నేను ఏది 100 రోజులలో నింపుతామని చెప్పిండ్రు, కేవలం 11,000 కూడా. నీ గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మొదటి సంతకం 16,000 మెగా డిఎస్సి పోస్టులు అక్కడ విడుదల చేసిండు. మరి నీ గురువు ఏం నేర్పిండు, నువ్వేం నేర్పించడం అని మాకు అర్థమైతే లేదు. ఈరోజు నీకు చేతనైతే లేదు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకున్న చేత కాదు. నా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇంటలేరు అనుకుంటున్నావో ఏమో, నా దగ్గర ఉన్న అడ్వైజర్లకు తలకాయ ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి ఈ రోజు వరకు నువ్వు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు వెల్లడించలేదు. నీ ఈ ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి చేత కాదని మరి నేనే స్వయంగా ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమంది నిరుద్యోగులతో జరుపుకొని ఏ డిపార్ట్మెంట్లో ఇలా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది దాదాపు 267,36 పోస్టులు మరి మేము ఈరోజు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నిన్న చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. 267,316 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎందుకు మేమేం చేసినామంటే, మా దగ్గర యంత్రాంగం లేదు, ప్రభుత్వం లేదు, మా దగ్గర అధికారులు లేరు, మా దగ్గర సర్వే చేయడానికి ఎవరు సర్వేయర్ లేరు. అయినా కానీ మేము సొంతంగా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము తయారు చేసినాం, నిన్న చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం. ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ఆస్పిరెంట్స్, వీళ్ళు నిరుద్యోగులు అన్నట్టు వీళ్ళు ఆస్పిరెంట్స్, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు వీళ్ళు అయ్యో బాబు మాకు 100,000 పోస్టులు కాదు, కనీసం 2,000-3,000 పోస్టులు కానీ నింపమని చెప్పి వీళ్ళు ఈరోజు అడగడికి వచ్చిండ్రు. 2,000-3,000 ఓట్లు కాదు ఈరోజు మేము ఓటు ఏది పోస్టులు కాదు, మొత్తం 227,316 పోస్టులు సంవత్సరం లోపు నింపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈరోజు నిన్న జరిగిన ఎంత భయంకరంగా జరుగుతుందంటే, మహేందర్ రెడ్డి అనేటోడు ఒక ఏది మొన్నటిదాకా అందరు పోలీసులను అరెస్ట్ చేస్తుంది కానీ అప్పుడు పెద్ద ఏది ఫోన్ స్కామ్లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఈరోజు డీజీపీగా పనిచేస్తుండు. ఆయన నిన్న కీ విడుదల చేసిండు, ఇది కీ వెబ్. నిన్న ఫస్ట్ ఏది గ్రూప్ వన్కు వెబ్ నోటీస్ ఇచ్చిండ్రు. ఇది గ్రూప్ వన్కు సంబంధించిన కీ, అదేందా? దీంట్లో ఓఎంఆర్ షీట్ పెట్టలే అంటే మళ్ళీ ఏదో స్కామ్ జరిగిందని నాకు అనుమానం. ఓఎంఆర్ ఇది పెట్టిన మళ్ళీ ఇమీడియట్గా తీసేసిండు బయట, వెబ్లో పెట్టిండు తీసిపడేసిండ్రు. ఎందుకనంటే అదే దొంగలు అప్పుడున్న దొంగలు ఇవాళ కూడా కంటిన్యూషన్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పెంచిండ్రు. కాబట్టి మేము ఈరోజు ఒక యువ నాయకుడు అంటాడంట, ఏది రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మ్యాక్స్ ఫిక్సింగ్ కేసులు పెట్టుకుని జైలుకు పోయి వచ్చినాడు అంటాడంట. ఏమవుతుంది మా అంటే 200 మంది ఉద్యమాల్లో పోతారు, 200 మంది కొట్టాడతారు, మళ్ళీ ఫోన్లలో చూసుకుంటారు, మళ్ళీ ప్రిపేర్ అవుతారు అంతే కదా అని చెప్పి నిన్న ఒక యువ నాయకుడే వాడు అంటున్నాడంట శిఖండి గాడు. మేము ఒకటే చెప్తున్నాం, యువ నాయకులు కాదు, ఈరోజు ప్రభుత్వం దింపింది, ప్రభుత్వం మార్చింది, ఆ విద్యార్థులు ఆ నిరుద్యోగులు అన్న సంగతి నీ మర్చిపోవాలి. నీవు నీ రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క నీ ఉన్న మంత్రులు ఎవరు కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ కానీ ఏదో యుద్ధం చేస్తే ఏదో ఎస్సెంబ్లీలలో స్తంభింపజేస్తే ఈరోజు ప్రభుత్వం రాలేదు, లేకుంటే ధరణి పేరు మీద మీ ప్రభుత్వాలు స్తంభింపజేస్తే ఈరోజు అధికారం మీద రాలేదు, మీరు ఇచ్చిన పథకాల నుంచి మీకు ఓట్లేయలేదు. ఈరోజు కేవలం తిరుగుబాటు ప్రజల తిరుగుబాటు చేయబట్టి మీకు ఏది ఈరోజు అధికారం మీకు వచ్చింది. ఈరోజు నిరుద్యోగులు తిరగబడితే మీకు అధికారం వచ్చింది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక బట్టి విక్రమార్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మరొకసారి అరే ఎవడ గుంజిగాడు ఇప్పుడు ఉన్నాడు నేను చెప్పేది అయిపోయింది. అయితే ఈరోజు నేను ఒకటే నేను చెప్పేది ఈరోజు ఒకటే మీకు తెలియజేసుకునేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ 267,316 పోస్టులు దింపాలి వెంటనే. ఏవైతే డిఎస్సి ఎగ్జామ్స్ మా డిఎం ఇవి ఉన్నాయో డిఎస్సి కానీ ఒక ఎగ్జామ్ ఒకటి ల్యాబ్ కాకుండా చూసుకోవాలి. ఈరోజు మొన్న కేంద్రంలో సివిల్స్ ఎగ్జామ్ ఉంది, ఈ నెలలో సివిల్స్ ఎగ్జామ్ ఉండే, మరి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండే, మరి హాస్టల్ వార్డ్ అని ఎగ్జామ్ ఉండే, మరి ఇంకా కేంద్రంలో ఐబీ ఎగ్జామ్ ఉండే, ఈ విధంగా దాదాపు 7 ఎగ్జామ్లు. అరే వా కేంద్రం ఎప్పుడు పెడుతుండ్రు, మేమెప్పుడు పెడుతున్నాం? ఈ 2 ఒకటి చూసుకోవాలి కదా, ఈ 2 ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలి కదా. ఆ రోజు గ్రూప్ 1 ఉంటుంది, అప్పుడు అదే రోజు మళ్ళీ మధ్యాహ్నము హాస్టల్ వార్డ్ అని ఉంటుంది, మీకు డిఎస్సి ఉంటుంది, మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ పెడతామంటారు.
కాబట్టి మీరు ఒకదానికి ఒకటి గ్యాప్ వాళ్ళు పెంచు వాళ్ళు నేర్చుకునేటట్టుగా, లేకుండా వాళ్ళు ప్రిపేర్ కానికి వాళ్ళు గ్యాప్ పెట్టాలి. తలా తోక లేని టీఎస్పీ కమిటీ ఈరోజు మీరు పెట్టే ఎగ్జామ్స్ ఏ విధంగా పెడుతున్నారని కూడా చూసుకోవాలి. ఆహా, ఈ గుంపులలో ఇట్లా అయిపోతే, ఈ గుంపులలో అయితే మేము చేసిన స్కామ్లు బయటికి రావానా? ఈరోజు అప్రమత్తంగా ఉన్నాం, మీ మీద అన్ని డిపార్ట్మెంట్ల మీద ఈరోజు కన్ను పెట్టినాం. ఈరోజు మీరు వెబ్సైట్లలో పెట్టి ఏం పెడుతుండ్రు, ఏం తీస్తుండ్రు, ఈ క్వశ్చన్ పేపర్ ఇంకా ఇంకొకటి నాకు వచ్చింది. ఒక క్వశ్చన్ తప్పులు ఇచ్చిందంట, ఇలా నీకు కీ విడుదల చేస్తే ఒక క్వశ్చనే తప్పు ఇచ్చిందంట. ఇవ్వడం తర్వాత ఆన్సర్ వీళ్ళు ఆన్సర్ కూడా కీలో తప్పు ఇచ్చిందంట. అది నా మొబైల్లో ఉన్నది, నేను మళ్ళీ మీకు వెల్లడిస్తాను. ఇది ఈరోజు దానివల్ల అనేక మంది ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది. మీరు కీ మళ్ళీ ఒకసారి నేను రేవంత్ రెడ్డి గారికి, టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, మీరు పనికి రాని వాళ్ళు, మీరు ఆ కుర్చీకి పనికి మాని వాళ్ళు ఇద్దరు కూడా అయినా కానీ మీకు తెలుపుకున్నాను. ఎందుకంటే కుర్చీలలో మీరు కూర్చున్న కానీ చెప్తాను, మీరు ఏ ఈ క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్లు ఇచ్చిండ్రు, దీనికి ఉన్న ఆన్సర్ నిన్న మీరు కీ విడుదల చేసిన ఆన్సర్లో కరెక్టా రాంగా, మీరు ఇచ్చిన 2 నిమిషాలలో వాళ్ళు చూసుకున్నారు. అందులో మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరే తప్పు రాసిండ్రు, చాలా క్వశ్చన్స్ తప్పు రాసిండ్రు. ఈరోజు ఏది చంద్రయానం, పగలు పోయిందా రాత్రి పోయిందా, పగలు ఏ టైంకి వచ్చింది రాత్రి ఏ టైంకి వచ్చింది, ఎవరు తలా తోకున్న క్వశ్చన్లేనా ఇవి? అటువంటి క్వశ్చన్ ఈరోజు ఇంత పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి నౌకర్లు ఇచ్చు ఇష్టం లేదు. నౌకర్లు ఇచ్చు ఎందుకు ఇష్టం లేదు అని అంటే, వీళ్ళు కమిషన్లు ఇయ్యరు కదా జీతాలకెళ్ళి, వీళ్ళు జీతాలకెళ్ళి కమిషన్లు ఇయ్యరు. అదే మేఘాకృష్ణారెడ్డికి 1,00,000 కోట్లు విడుదల చేస్తే ఆయన 10% 20% కమిషన్ ఇస్తారు. లేకుంటే రైతు బంధు పైసలు రైతు ఖాతాలలో వేయకుండా మరో కాంట్రాక్టర్ జేబులో వేస్తే ఆయన కమిషన్ ఇస్తారు ఎంతో అంత. అర్థమైందా ఫైనాన్స్ మంత్రి గారు? ఈరోజు వీళ్ళు కమిషన్లు ఇయ్యరు కాబట్టి, నిరుద్యోగులకు మేము నౌకర్లు ఇస్తాం కమిషన్లు ఇయ్యరు కాబట్టి, వీళ్ళకి పైసలు విడుదల చేస్తే వేస్ట్ కాబట్టి, మీరు వీళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఇవ్వాల్సి వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళకి నౌకర్లు ఇస్తారు, అంత మించి ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నా, మీరు పెడుతున్న నోటిఫికేషన్ల కింద ఒక కాలం పెట్టుండ్రి, నౌకర్లు ఎక్కిన వాళ్ళందరూ మాకు 10% ఇవ్వాలి, మేఘాకృష్ణారెడ్డి మాకు ఇస్తాడు, మయాంశ్ రామేశ్వరరావు ఇస్తాడు, ఇంకా లొట్ల పొట్లం వాళ్ళందరూ మాకు కమిషన్లు ఇస్తారు కాబట్టి, మీరు కూడా ఇంకా చాలామంది యూనియన్ లీడర్లు మాకు కమిషన్లు ఇస్తారు కాబట్టి, మీరు గొర్రెల పెంపకంలో మాకు కమిషన్లు ఇస్తారు, ఇందులో అయితే కమిషన్లు ఇయ్యారని మీరు అంటున్నారు కదా, ఇందులో పెట్టుండ్రు. మీరు కింద బాధాప్త ఏమని పెట్టుండే, నౌకరు వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ నౌకర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా రూలింగ్ గవర్నమెంట్కు ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, డి ట్యాక్స్ 10% ఇవ్వాలని ఇవ్వండి. మా వాళ్ళంతా ఇస్తారా? 10% ఇస్తారా అమ్మా? ఇస్తారా అయ్యా? నౌకరిస్తే ఇస్తామని చెప్పండి, మేఘకృష్ణ ఇస్తుంది కదా, ఇస్తామంటారు వాళ్ళు కూడా కాబట్టి, మేము కూడా ట్యాక్సులు కడతాము, ఈ నోట్ ఖాళీలు ఉన్నాయి అన్నీ నింపాలి అని చెప్పేసి, ఇప్పుడు మా తరఫున మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ నిరుద్యోగులు అందరు పోయి లోపడిస్తారు. ఇప్పటి వరకు మేము చెప్పిన డిమాండ్స్ ప్రభుత్వం ఈ రోజున నెరవేర్చకుంటే, రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా, తెలంగాణలో నిరుద్యోగులందరూ రేపు చలో సెక్రటరీ పిలుపునిస్తున్నాం. రేపు ఈరోజు ఇక్కడ కంచె తొలగించింది అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఏది ఆ రోజు పటాకీలు కాల్చిండ్రు, కోదండ రామ్కి అందరూ వచ్చి పటాకీలు కాల్చిండ్రు. కానీ దీని వెనక ఉన్న కుట్ర ఏందనంటే, అసలు నేను నేను ఉండనప్పుడు ఇక్కడ కంచెందుకు, ఇక్కడ ఎవరో బట్టో సీతక్కో లొట్టడం పుట్టడం వాళ్ళందరూ ఉంటారు, ఏది చిన్న జాతి మంత్రులు ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు, వాళ్ళకి కంచెందుకు? నేను ఉండ కాబట్టి కంచె అవసరం లేదు. ఈరోజు తెల్లారేస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌజ్లో పండుకుంటారు అంటుండ్రు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో పండుకుండొచ్చు, లేకుంటే ఇక్కడ ప్రగతి భవన్ ఉండొచ్చు, నువ్వు మాత్రం నేను ఇంట్లో పంటున్నావు కదా, ఇక్కడికి వస్తూనే లేవు కదా. కాబట్టి రేపటి దినాన తెలంగాణ ఉన్న నిరుద్యోగులను, దీన్ని మీరు అనుకుంటారు ఉద్యమాలు ఏందనే చూపెడతాం ఈరోజు. ఉద్యమాలు 10 సంవత్సరాలకెళ్ళి ఒరిజినల్ ఉద్యమాలు మర్చిపోయినరు, ఉద్యమాన్ని మేము చూపెడతాము. రేపు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా సెలో సెక్రటరీ పిలిపిస్తున్నాము. ఈరోజు ఏవైతే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళు దోషులను మీరు ఇవాళ దాకా అరెస్ట్ చేయనందుకు, మీరు కీలిచ్చి లోబడబెట్టినందుకు, పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈరోజు వరకు మీరు వెల్లడించినందుకు, రేపు సెలో సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారి సాక్షిగా, ఆయన ఉన్న ప్రజాభవన్ సాక్షిగా ఈరోజు మేము పిలుపునిస్తాం. ఒకటి, ఎన్నో హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి, జాబ్ క్యాలెండర్ అన్నది, 2 లక్షల ఉద్యోగాలు అన్నది, సో 6 నెలలు పూర్తిగా వస్తుంది, ఏదైనా ప్రకటన జరుగుతుంది నిరుద్యోగుల పట్ల? ఈరోజు ఆటాల బాధాపు ఒక రాజీ 10 ఏళ్ల కింద వైరల్ అవుతుంది, ప్రధానమైన అబద్ధం చెప్తేనే వాళ్ళు నమ్ముతారు, మేము జేబులకి వెళ్ళి చెప్తామా అని చెప్పి చెప్పిండ్రు. ఇంట్లో ఈరోజు చెడ్డి గ్యాంగ్ వచ్చింది అంతే, అర్థమైందా? చెడ్డి గ్యాంగ్ బ్లేడ్ బాబ్జీ పనులు చేస్తుండ్రు వాళ్ళు. కాబట్టి మేము ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాన్ని మర్చిపోయినరు కాబట్టి, వాళ్ళకు ఉద్యమాన్ని నేర్పిస్తాం, ఏ విధంగా కొట్టాలని చెప్పిస్తాము. రాష్ట్రంలో ఈరోజు ఇవాళ వరకు 10 సంవత్సరాల నా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తెలంగాణ బంద్ చేయాలే, నా ధరణి మీద తెలంగాణ బంద్ చేయాలి, ఏ రోజు బంద్ చేయాలి. కానీ ఈరోజు నిరుద్యోగుల ఇష్యూ పైన తెలంగాణ బంధు వరకు పోతూ ఉంటాం, బంధువుల వరకు పోతూ ఉంటాం. ఈరోజు ఉద్యమాలు ఏందో చూపెడతాం, ఈరోజు జైలు బరువులు అంటే ఏందో చూపెడతాం, ఉద్యమాలు ఎట్లా నడుస్తాయో చూపెడతాం. అర్థమైందా? మేము ఏ రోజు కేసులు పోతే ఉద్యమాల మీద కేసులు పోయినాం, ఉద్యమాల మీద మాకు కేసులు నడిచినాయి, ఉద్యమాల తరఫున మేము ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. కానీ మేము ఓటుకు నోటు కేసులలో మేము జిల్లాలో పోలే. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగులకు, గవర్నమెంట్ పైన? మాటిచ్చి మాట తప్పతే
అరే భయ్ వీళ్ళు నువ్వు ఏం కొట్లాడకుండా కుర్చిచ్చినాం కదా, నేను 179 కేసు పెట్టావు గత ప్రభుత్వం మీద, నువ్వు చేసింది ఏం లేదు కదా, నువ్వు హ్యాపీగా ఈ రోజు వరకు బ్రదర్ ఏ పార్టీ కూడా నా బీజేపీ కానీ నా కాంగ్రెస్ కానీ నా ఎంఐఎం కానీ నా సిపిఐ కానీ నా సిపిఎం కానీ ఏ పార్టీ కూడా ఈరోజు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మేఘా కృష్ణారెడ్డి అనేటోడు కాళేశ్వరం పేరు మీద మనం దోసుకున్నా అని చెప్పి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇయాల్టీ వరకు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు, ఈరోజు మెడికల్ డ్రెస్ ఉంటూ తిప్పుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు టీఎస్పీఎస్సి ఈరోజు విద్యార్థులు అనేది ప్రతి అంశం మీద రాకముందే, ప్రతి అంశం మీద లేవనెత్తకముందే మీరు మర్యాదగా ఖాళీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు నింపుతామన్న మీరు నింపుండ్రి, అర్థమైందా? లేకుంటే ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇలా కాంప్రమైజే లేదు. నువ్వు అనుకున్నట్టు యువ నాయకుడు అంటే ఆయన స్థాయి, నేను వాని పేరు తీసేంత స్థాయి వానికి లేదు కాబట్టి నేను పేరు తీస్తలేను. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రోజు రెండు రోజులు నడుస్తుంది, తర్వాత మర్చిపోతాను అన్నట్టుండేది. రేపు మాత్రం చెలో సెక్రటరీ ఇస్తున్నాం. ఫస్ట్ తీసిందని నేను అబ్బా నేను మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, 7000 కూడా నేనే మాట్లాడినా. ఏదున్నా కానీ మేము స్టార్ట్ చేస్తాం, వాళ్ళు తీసుకోవాలి. ఏమన్న దగ్గర సబ్జెక్ట్ లేవు, ఏమన్న దగ్గర పేపర్ లేదు. ఈరోజు కీబీ తీసింది కూడా వాళ్ళే. నా దగ్గర ప్రతిదీ ఉన్నది, ఆ ట్యాక్స్ బి ట్యాక్స్ సి ట్యాక్స్ అన్ని ట్యాక్స్లు ఉన్నాయి. అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆస్థానంలో వసూలు చేసేటువంటి ట్యాక్స్లు, అవి భూములు కానీ ఇవి కానీ. అరే ఏమి చేయరు భయ్యా, ఏమి చేయరు. ఫ్రీ బస్ కాలే, బస్సులు అలా 100 మంది ఎక్కితే 200 ఇరికి వాళ్ళే పోతారు కానీ ఫ్రీ బస్ పెట్టిండ్రు అంతే కానీ అదేమన్నా కొత్త బస్సులు ఏమైనా వేసిండ్రా? ఫ్రీ బస్సు పెట్టి జనం ఎక్కువ లేకుంటే వాళ్ళు హ్యాపీగా పోవాలని పెద్ద బస్సులు వేసిండ్రా? వేయలే కదా. కానీ ఏదేమైనప్పటికీ రేపు మాత్రము చెలో సెక్రటరియేట్ దిగ్విజయంగా చేస్తాము. ఖచ్చితంగా పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించాలి. ఈరోజు వాళ్ళకు కూడా డిఎల్ రాలే, టీఎల్ రాలే, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీరు గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, టీఎస్ స్కామ్ మీరు ఏం చేసేది లేదు, కనీసం మాకన్నా సహకరించండి అని చెప్పి పిలుపునిస్తున్నాను.